ఓపెన్ చేస్తే ఢిల్లీ నగరం. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కారుని లిఫ్ట్ అడుగుతాడు. నన్ను కొంచెం ముందు దింపని వెనకాల ఉన్న సీట్లో కూర్చుంటాడు. కానిస్టేబుల్ ని వెనక డిక్కీలో సామాన్ పెట్టుమంటాడు. ఈ మాట వినగానే కార్ డ్రైవర్ ఎందుకు భయపడి పారిపోతూ ఉంటాడు. వీడెందుకు పారిపోతున్నాడురా బాబు అని పోలీస్ ఆఫీసర్స్ వాని పట్టుకుంటారు. తర్వాత పోలీస్ ఆఫీసర్స్ డిక్కీలో చూస్తే 2 డెడ్ బాడీస్ కనిపిస్తాయి. ఇక్కడికి సీన్ కట్ అయి 3 రోజుల క్రితం చూపిస్తారు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులుంటారు. అందులో బాగా డబ్బున్న వ్యక్తి విక్కీ, విక్కీ రాయ్. ఇతను మిస్టర్ కొడుకు, రాయ్ ఇండస్ట్రీస్ చైర్మన్. నైబేరియన్ వారితో టెండర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఒక కాల్ వస్తుంది. అందులో బాలీవుడ్ యాక్ట్రెస్ శుభ్నం గురించి చెప్తాడు. తనకొక యాన్యువల్ అవార్డు కావాలంట సెర్జై అంటాడు. ఓకే అని కాల్ కట్ చేసి ఆ నైబేరియన్ వాడికి శుభ్నం ఫోటో చూపించి డూ యూ వాంట్ టు స్లీప్ విత్ హర్ అని అడుగుతాడు. ఆ టెండర్ డీల్ ఓకే చేసుకుని నెక్స్ట్ సీన్ లో శుభ్నంతో మీటింగ్ అరేంజ్ చేస్తాడు ఒక హోటల్లో. కానీ శుభ్నం అనుకుంటుంది అవార్డు కోసం విక్కీని ఇంప్రెస్ చేయాలని. శుభ్నం హోటల్ కచ్చి వెయిట్ చేస్తుంది. ఇక అక్కడికి విక్కీ కూడా వస్తాడు. కాసేపు హాయ్ హలో చెప్పుకొని ఏదో ఒకటి మాట్లాడి తర్వాత శుభ్నం తన చర్చీసి ఎక్స్పోజింగ్ చేస్తుంది. విక్కీ చూసి డ్రెస్ వేసుకో అంటాడు. అప్పుడు శుభ్నం వాట్ అంటుంది. దెన్ విక్కీ ఏం నువ్వు జిమ్కి వెళ్ళవా, బాడీ మొత్తం కొవ్వుతో నిండిపోయిందేంటి అని అంటాడు. ఈ మాటతో శుభ్నంకి పిచ్చి కోపం వస్తుంది. అప్పుడు నైబేరియన్ వాడు వస్తాడు. కానీ అవార్డు కోసం ఆ నైబేరియన్ గాడితో స్లీప్ చేయడం తనకి ఇష్టం ఉండదు. కానీ విక్కీ తన డీల్ కోసం బలవంతం చేస్తాడు. అప్పటికే కోపంతో ఉన్న శుభ్నం విక్కీని ఒక్క పీకుడు బీక్తుంది. అప్పుడు విక్కీగాడేమన్నా తక్కువనా, వాడు కూడా రిటర్న్ లో ఒకటి బీక్తాడు. శుభ్నం రూమ్ బయటకు వచ్చిన తర్వాత కూడా విక్కీ బలవంతం చేస్తూనే ఉంటాడు. అలానే అక్కడ చాలా మంది జనాలు కూడా ఉంటారు. జనాల ముందు శుభ్నం వీడు పెద్ద బ్రోకర్ గాడు, వేస్ట్ ఫెలో, చెత్తనా కొడుకు అని తిట్టి చేతులు విడిపించుకొని వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉన్నప్పుడు క్రాక్ గాడు విక్కీ రాయ్ ఆ అమ్మాయిని వెనక్కి వెళ్తా అంటాడు. శుభ్నం కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక రాయ్ గాడికి ఏం చేయాలో తెలియక ఇద్దరు మైనర్ అమ్మాయిలని ఆ నైబేరియన్ డీలర్ గాడికి ఇస్తాడు. నెక్స్ట్ ఆ నైట్ నిద్రపోయి లేచేసరికి ఇద్దరు అమ్మాయిలు చనిపోయి ఉంటారు. ఆ అమ్మాయిల డెడ్ బాడీసే ఇంట్రడక్షన్ లో కార్డ్ ఎక్కిలో చూపించిన డెడ్ బాడీస్. తర్వాత ఈ విషయం గురించి పోలీసులు వస్తారు. పోలీసులు అంటారు మీ కార్లో 2 డెడ్ బాడీస్ దొరికాయని. అప్పుడు విక్కీ రాయ్ అయితే నాకేంటి, ఆ డ్రైవరే ఇదంతా చేశాడు అని అంటాడు. కానీ కార్ మీదే కదా సార్ అని విక్కీ రాయ్ని లాక్కొని పోతారు పోలీసులు. ఈ న్యూస్ టీవీలో వస్తే శుభ్నం కూడా చూసి సంతోషపడుతుంది. 3 సంవత్సరాల తర్వాతకి కథ వెళ్తుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చూపిస్తారు. ఇక్కడ ఒక తెలియని క్యారెక్టర్ ని చూపిస్తారు. వీడేదో వస్తువుని ఆ ప్లేస్ నుండి దొంగలిస్తాడు. నెక్స్ట్ ఒక టీవీ షో ఎక్స్క్లూజివ్ న్యూస్ విక్కీ రాయ్ కేసు గురించి హైకోర్టు, సుప్రీంకోర్టు అని చెప్తూ ఉంటుంది. అలానే ఒక వ్యక్తి మొహం చూపించకుండా విక్కీ రాయ్ గురించి ప్రపంచానికి చెప్తూ ఉంటాడు. ఇంకోవైపు విక్కీ రాయ్ డాడ్ ఒక మినిస్టర్ తో వీడియో కాల్ మీటింగ్ లో ఉంటాడు. తన ముందు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఉంటాడు. అయితే ఈ టైం వరకు విక్కీ రాయ్ డాడ్ మినిస్టర్ పదవి కూడా పోయి ఉంటుంది. ఇప్పుడు మాట్లాడే మినిస్టర్ కూడా తన పార్టీ వాడు కాదు, జస్ట్ తనని పార్టీలోకి రప్పించుకోవడానికే ఈ హెల్ప్ చేస్తున్నాడు. ఆ మీటింగ్ లో కొడుకుని విడిపించుకోవడానికి తన పవర్ ని ఫుల్ గా యూజ్ చేస్తాడు. అలానే ముందున్న ఇన్స్పెక్టర్ కి 200 కోట్లు లంచంగా ఇస్తాడు. తర్వాత కోర్టులు చాలా ఈజీగా విక్కీ రాయ్ గారికి బెయిల్ వస్తుంది. నెక్స్ట్ మన తెలుగు సినిమాలో చూపించినట్టే ఒక బాబా దోస్తుతో బెయిల్ వచ్చింది అని సంతోషంగా విక్కీ రాయ్ డాడ్ మాట్లాడుతూ ఉంటాడు. అయినా ప్రతి పొలిటీషియన్ కి ఈ బాబా ఫ్యాంటసీ ఏంటో అర్థం కాదు. అలానే బాబా దగ్గర అండమాన్ లో దొంగలిచ్చిన వస్తువు కూడా ఉంటుంది. అండ్ కాల్లో బాబా ఇక్కడికి రా, నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్తాడు. కానీ సడన్ గా పోలీస్ రేడ్ జరుగుతుంది, బాబా పారిపోతాడు. విక్కీ రాయ్ బెయిల్ మీద బయటకు వచ్చి ఇంటికి సంబరాలతో వెళ్తాడు. ఇంట్లో తన సెకండ్ మామ్ అండ్ సిస్టర్ ఉంటారు. అండ్ తన సిస్టర్ తో తనకి మంచి రిలేషన్ ఉండదు. అదర్ సైడ్ శుభ్నం డైరెక్టర్ తో కాల్ మాట్లాడుతూ రాయ్ కి బెయిల్ రావడంపై చిరాకు కోపంతో ఉంటుంది. వాడి గురించి ఒక ఇంటర్వ్యూ తీసుకుని నన్ను తన్నిన విషయం వాడి గురించి చాలా నెగటివ్ గా చెప్తాను అంటుంది. ఆ తర్వాత శుభ్నం కి విక్కీ రాయే కాల్ చేసి ఒక పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. ఇది విని కోపంతో శుభ్నం పొట్టుపోటు తిట్టి నేను ఆ రోజు బిజీ అని అంటుంది. విక్కీ రాయ్ ఎందుకు, నా గురించి ఇంటర్వ్యూ తీసుకుని గొప్పగా చెప్పడానికేగా అంటాడు. శుభ్నం అవును బే, ఇంటర్వ్యూలో నీ గురించి చెప్పకపోతే చూడు అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది. తర్వాత విక్కీ ఇంటర్వ్యూ ఆపడానికి ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిపోతుంది.
ఇంటర్వ్యూలో శుభ్రం అన్నట్టుగానే ఇంకా ఎక్స్ట్రా డోస్ యాడ్ చేసి తన నటన ప్రతిభను చూపిస్తుంది. తన గురించి చాలా నెగటివ్ గా చెప్తుంది. ప్రొద్దున ఇంటర్వ్యూ తర్వాత నైట్ విక్కిరాయ్ పార్టీకి కూడా వెళ్తుంది. సెలబ్స్ కాబట్టి మీడియా ఉంటుంది కదా. శుభ్రం పార్టీకి రావడం చూసి మీడియా ఇదే అందయ్య ఇదే ప్రొద్దున వీడి గురించే పొట్టు పొట్టు తిట్టి మళ్ళీ వీడి పార్టీకి అటెండ్ అయింది ఏంది ఇది అని మీడియా కూడా పరేశాన్ అవుద్ది. అండ్ పార్టీలా కూడా అండమాన్లా చూసిన వస్తువు కనిపిస్తుంది. శుభ్రం పార్టీలాకి వెళ్ళాక విక్కి కూడా అంటాడు ప్రొద్దున నా గురించి ఇంటర్వ్యూలో బ్యాడ్ గా చెప్పి ఇప్పుడు నా పార్టీకే వచ్చి నా ముందే కూర్చున్నావు అని ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ కేక్ కట్ చేశాక పైన కలర్ఫుల్ టపాసులు బేల్తూ ఉంటాయి. విక్కి పైనికే సూపర్ గా చూస్తూ ఉంటాడు. సడన్ గా ఒక బుల్లెట్ వచ్చి విక్కిరాయ్ గుండెల్లో దిగుద్ది. విక్కిరాయ్ కథం ఎపిసోడ్ కూడా కథం. మరో ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ కోసం ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.